అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. కష్టే ఫలి అని ఊరికే అనలేదు. కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది సాకే భారతి. పేదరికంలో పుట్టిన ఆమె ఓవైపు రోజువారీ కూలీగా పనిచేస్తూ మరోవైపు కష్టపడి చదివి పీహెచ్డీ పూర్తి చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని ఏమాత్రం వెనుకడుగు వేయకుండా నేడు డాక్టర్ భారతిగా నిలబడిన సాకే భారతికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సాకే భారతి ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. ఓవైపు కటిక పేదరికం, మరోవైపు ఉన్నతాశయం. కూలి పనులు చేసుకుంటూ ఎంతో కష్టపడి చదువుకొని పీహెచ్డీ పూర్తి చేసింది. పీహెచ్డీ వరకు ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు చూడవలసి వచ్చింది. ఆమె కష్టం వృధా కాలేదు, కష్టానికి ప్రతిఫలం దక్కింది. కూలి పని భారతి నుండి డాక్టర్ భారతి స్థాయి వరకెదిగి ఎంతో మంది మహిళలకు, యువతకు ఆదర్శంగా నిలిచింది. పీహెచ్డీ చేసిన డాక్టర్ సాకే భారతికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆమెకు 2 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు జూనియర్ లెక్చరర్ పోస్ట్ కూడా మంజూరు చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే డాక్టర్ సాకే భారతికి అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి భూమి పట్టాను అందజేశారు. అనంతరం ఆమెను అభినందించారు. కూలి పనులు చేసుకుంటూ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేయడం జిల్లాకే గర్వకారణంగా ఉందని కలెక్టర్ గౌతమి ప్రశంసించారు. ఆమె ఒప్పుకుంటే శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టుకి నామినేట్ చేస్తామన్నారు. ఆమెకు అండగా ఉంటూ ఆమెకు అవసరమైన ప్రోత్సాహం అందజేస్తామని, అంతేకాకుండా సగంలో ఆగిపోయిన ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనడానికి సాకే భారతి నిదర్శనమని, భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సాధించాలనే పట్టుదల, సంకల్పం ఉంటే విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అని నిరూపించింది సాకే భారతి. ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కూలి పనుల భారతి నుంచి నేడు డాక్టర్ భారతిగా ఎదిగినందుకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.